హలో నమస్తే, వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ అంటే చాలా స్పెషల్ గెస్ట్లు అండి. ఎవరైనా అనుకుంటున్నారా? మరేం లేదండి, మన తెలుగువారి ప్రత్యేకత ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకతగానే ఉంటుంది. సో మన తెలుగువారి పేరు నిలబెట్టడానికి ఎందరో కొందరు అణిముత్యాలు లాంటి వాళ్ళు పుడతారు కదా, సో అలాంటి అణిముత్యాలు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో గెస్ట్లు వచ్చేసి ఎవరంటే నూతి బాపయ్య చౌదరి గారు, నాట్స్ అధ్యక్షులు మన తెలుగు వారు, అలాగే ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ వైస్ చైర్మన్ గారు, అలాగే రాజేంద్ర మాదాల గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. ప్రస్తుతానికి అయితే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. కొంచెం యాక్టివ్ అవ్వండి సార్. ఏమైంది సార్? సో కొంచెం డల్ అయిపోయారు, లైటింగ్ ఎక్కువైందా? సో మాకైతే చాలా గర్వంగా ఉంది. మేమైతే మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం. మీరు చాలామందికి ఇక్కడ తెలిసే చాలా పాపులర్ పర్సన్ కూడా. సో నాట్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది మొదటగా? నాట్స్ మొట్టమొదటిగా మన ఫ్లోరిడా నగరంలో స్టార్ట్ అయిందండి. సో మన తెలుగు వారికి అప్పటి వరకు మనకి ఏంటంటే కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ఒక వేదిక ఉండేది. సో సేవా అక్కడ ఉన్నటువంటి తెలుగువారికి ఆపద వచ్చినప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలామంది తెలుగువారికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాట్స్ సంస్థ ఏర్పడి ఎలాగైనా ఒక హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అని 24/7 ఎనీ టైం ఎవరు కాల్ చేసినా మనం వారికి సహాయం అందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది కలిసి మొదలుపెట్టిన సంస్థ అండి. మొదటి రోజు నుంచి కూడా మనము నెంబర్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్ స్టార్ట్ చేసి 188 ఫర్ తెలుగు ఈరోజు కూడా దిగ్విజయవంతంగా ఎవరు ఫోన్ చేసినా మేమున్నాము, మీకు తోడ్పాటు కానీ మనము ఉండటం జరిగింది వాళ్ళకండగా. సో చాలా సంతోషంగా ఉందండి. మేము కూడా దాంట్లో భాగస్వాములైనందుకు ఇన్ని సంవత్సరాలుగా చాలా సంతోషంగా ఉందండి. సార్ ఇంకొకటి, మీరు ఇక్కడ తెలుగు నుంచి అక్కడికి వెళ్ళారు, చాలా పెద్ద పెద్ద వండర్సే చేస్తున్నారు ఇప్పుడు, అంటే మన తెలుగు వారికి సపోర్టింగ్గా. మీరు అధ్యక్షులు అయ్యారు ఇప్పుడు, అసలు మీకు అమెరికా వెళ్ళాలి, ఎలా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానండి, మధ్యతరగతి రైతు కుటుంబం. మీరు పెదనందిపాడు గ్రామము, మాది గుంటూరు జిల్లాలో. సో అంత మెట్ట ప్రాంతం, మీరు చూస్తే ఎక్కువ కాటన్ ఉంటుంది. మీరు రైతుల పరిస్థితి చూస్తే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి పంటలు పండుతాయి, మిగిలిన 4 సంవత్సరాలు వారు అప్పులు చేసి అలాగా చేయాల్సిన పరిస్థితి. సో నాకు ఉన్న అదృష్టం ఏంటంటే పెదనందిపాడు గ్రామంలో మీరు మన విద్యారంగానికి ప్రత్యేకత ఉందండి. రైతులు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు మన ప్రాంతంలో ఒక స్కూలు కాలేజీ ఇలాంటివి ఉంటే బాగుంటుంది అని స్థాపించడం జరిగిందండి. 1953 నుంచి మాకు హై స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్. సో అది మాకు అదృష్టం. రైతు బిడ్డలకు కానీ, అక్కడ ఉన్న పెరిగిన పిల్లలకు కానీ, రైతు కూలీలకు కానీ ఉండి సో మన ఖర్చు లేకుండా అక్కడే చదువుకునే అవకాశం జరిగింది. అలా మేము పెరిగాము. పెరిగి తర్వాత ఇలా వెళ్తే బాగుంటుంది, అమెరికా వెళ్ళి కొంత మనము ఇంకొంతమందికి ఎక్కువ సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇదిగా మొదలుపెట్టాము. అప్పుడు మీరు యుఎస్ వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అప్పుడు అంత సపోర్టింగ్ ఉందా సార్ మంచిగా? సపోర్టివ్ మీరు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో సపోర్ట్ ఉంది అంటే ఎస్ అని అనొచ్చండి. అంటే ఎలాంటి సపోర్ట్ మీరు చూస్తే మోరల్ సపోర్ట్ అనేది మన రైతు కుటుంబాలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉన్నంత మోరల్ సపోర్టు ఎవరికి ఉండదు అది. సో మనము గ్రామీణ ప్రాంతంలో అన్నీ నేర్చుకుంటాం, మనది మనకు తెలియకుండానే అది నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఎదుటివారికి సహాయం చేసే లక్షణాలు కావచ్చు, అది మనకు ఇచ్చిన వరం అనుకోండి లేదా అదృష్టం అనుకోండి. సో ఇప్పుడు మనకు అమెరికాలో చూసుకున్నట్లయితే రోజు రోజుకి తెలుగు వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది, అక్కడ మన వాళ్ళు ఎలా దున్నేస్తున్నారు? చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఎంతోమంది రావటం జరుగుతుంది, కొత్త జనరేషన్ కూడా రావటమే కాకుండా మన తెలుగువారు అన్నిటిలో కూడా వ్యాపార రంగాలు కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, లేదు మన అక్కడ లోకల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా వారి కాంట్రిబ్యూషను లోకల్గా ఇస్తున్నారు.
మీరు ఇప్పుడు చూసారంటే చాలా సిటీల్లో మన తెలుగు వారు పర్టికులర్గా ఈ స్కూల్ డిస్ట్రిక్ట్స్లో కమిటీస్ ఉంటాయండి, లోకల్ సిటీ కౌన్సిల్లో ఇవి ఉంటాయి. అలానే కొంతమంది మీరు చూస్తే స్టేట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. అది చాలా సంతోషం. మా సంస్థలు కూడా నాట్ సంస్థ నుంచి కూడా మన తెలుగువారు నుంచి ఉన్నారంటే మా అందరి సహకారం వాళ్ళకి ఎప్పుడూ ఇస్తూ ఉన్నామండి. ఒక పార్టీ అనే సంబంధం లేదు, మేము ఒక తెలుగువారు. మన తెలుగువారు అయితే వారికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మనం చేసే కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వాములు చేస్తున్నాము. అలా వారికి కూడా మన సంస్థ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాము. సార్, వైస్ చైర్మన్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. సార్, మన నాట్స్ సంస్థ నుంచి ఎలాంటి మన తెలుగు వారికి ఎలాంటి అంటే లైక్ ఎలాంటి హెల్పింగ్ అందుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నాట్స్ పెట్టిన రోజు నుంచి ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి సేవ అండి. సో ఎవ్రీ బోర్డ్ మీటింగ్లో కానీ ఈసీలో కానీ ఫోకస్ ఎక్కువ సేవ మీదే ఉంటుందండి. దీనికి ఇందాక బాపు గారు చెప్పినట్టు 1888 తెలుగు అనేది టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఎవరికి ఏం అవసరం వచ్చినా దానికి కాల్ చేస్తారు. మా హెల్ప్ లైన్ టీమ్ 24/7 అవైలబుల్ ఉండి రెస్పాండ్ అవుతారు. సో ఏ విధమైన సేవ చేస్తాము అంటే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయండి. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఇద్దరు ఫ్లోరిడాలో డ్రౌన్ అయిపోయారు. అట్లా జరిగినప్పుడు వాళ్ళ మృతదేహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి ఎలా పంపించాలి, అక్కడ పిల్లలకి ఎవరికి కూడా ప్రొసీజర్ తెలవదండి. సో నాట్స్ హెల్ప్ లైన్ టీమ్ ఏంటి అంటే నుంచుని ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి అది ఇక్కడికి వచ్చేదాకా నుంచుని మొత్తం సపోర్ట్ చేసి కాన్సులేట్ హాల్తో వర్క్ చేసి మాకు వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయండి కాన్సులేట్ హాల్తో. అట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఇదే కాకుండా పుట్టి తెలుగాళ్ళకే కాకుండా మనం అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ కూడా మనం ఎవరన్నా ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేని వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ టైంలో మేము నాట్స్ తరపు నుంచి ఆల్మోస్ట్ ఒక 800 ఫ్యామిలీలకి మేము గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ చేసామంటే కోవిడ్ పీక్ టైంలో ఉన్నప్పుడు మేము వెళ్ళి వాళ్ళు ఉన్న నైబర్హుడ్లోకి వెళ్ళి మొత్తం వాళ్ళు చేస్తే చాలా వాళ్ళు ఆనందపడ్డారండి. సో తెలుగాళ్ళకితో పాటు అక్కడ వాళ్ళకి కూడా చేస్తాము. ఇది కాకుండా స్టూడెంట్స్కి ఎప్పుడైనా ఏమైనా ఇమిగ్రేషన్ ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఏమన్నా డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ వచ్చినా, ఈ మధ్యన అవి కూడా బాగా పెరిగిపోతున్నాయండి. సో అవి వచ్చినా లేకపోతే సడన్గా ఇక్కడి నుంచి పేరెంట్స్ వస్తారండి, వాళ్ళకి ఇన్సూరెన్సులు ఉండవు, హెల్త్ ఇన్సూరెన్సులు ఉండవు, అట్లాంటప్పుడు ఏం చేయాలో తెలియ కంగారు పడుతున్నప్పుడు హెల్త్ విధంగా మాకు చాలామంది డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, మీరు కంగారు పడుతుందా వాళ్ళకి, అట్లీస్ట్ మేము విన్నాము ఉండి చేస్తామండి. సో ఈ కాజెస్ అని కాదండి, విత్ ఇన్ అవర్ లిమిట్స్ మేము ఏది చేయగలిగినా చేస్తాము. తెలుగాళ్ళకి అనేది నాట్స్ అండి, బట్ ఇప్పుడు వేరే మన ఇండియన్స్ తెలుగాళ్ళు కాకపోయినా చాలా కేసెస్లో వేరే రాష్ట్రాలకు కూడా వాళ్ళు వచ్చి మాకు చేయండి అంటే మేము హెల్ప్ చేస్తాము. వీఆర్ థ్యాంక్ఫుల్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ లీడర్షిప్ అండి. మీరు చెప్పాలి, ఇప్పుడు మన తెలుగు వారు అక్కడ ఉన్నారు, వాళ్ళకి స్పోర్ట్స్ పరంగా కానీ ఇంకా ఇతరితర ఎలా ప్రొసీజర్ చేస్తున్నారు అక్కడ మీరు? నా పేరు రాజేంద్ర మాదాల్ అండి. నేను నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. గత 12 సంవత్సరాల నుంచి కూడా నాట్స్ సంస్థ అనుభవం ఉంది. గత 6 సంవత్సరాల నుంచి నాట్స్ బోర్డులో హెల్ప్ చేస్తున్నాను. బాపు గారు, ప్రశాంత్ గారు చెప్పినట్టు నాట్స్ ఒకవైపు కళలను ప్రోత్సహిస్తూనే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, లైక్ మోర్ సర్వీసెస్. వాళ్ళు చెప్పినట్టు హెల్ప్ లైన్ స్థాపించి హెల్ప్ లైన్స్ నుంచి సో మెనీ కాల్స్ వస్తాయి డైలీ బేస్. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఇష్యూస్ కావచ్చు, ఇమిగ్రేషన్స్ కావచ్చు, అట్లా హెల్ప్ చేస్తుంటాం. దాంతోపాటు మన తెలుగు వారందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళల్లో ఒక స్పోర్ట్స్ అనేది ఒక కండక్ట్ చేసి అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అనే ఉద్దేశంతో మేము చాలా స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాము థ్రూఅవుట్ ద నేషన్ యూఎస్. ఇప్పటి వరకు కూడా మేము నేషనల్ వాలీబాల్ అని చెప్పేసి నాతోనే మేమందరం కూడా డాలర్స్ ఫ్లోర్ అని చెన్నాం. ఆ నాట్స్ నేషనల్ వాలీబాల్ అనేది దాదాపు 20 రాష్ట్రాల్లో నుంచి పార్టిసిపేట్ చేసి ఫైనల్గా డాలర్స్ వచ్చి డాలర్స్లో నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ సంస్థ అంటే ఒక నాట్స్ సంస్థ. దాంతోపాటు మన గాంధీజీ గారి జయంతిని పురస్కరించుకొని నాట్స్ 5K రన్ అని చెప్పేసి ఒక రన్ ఆర్గనైజ్ చేస్తుంది. మీకు ఆర్గనైజ్ చేసి కొన్ని డొనేషన్స్ కలెక్ట్ చేసి ఫుడ్ క్లాత్స్ అట్లా డొనేషన్స్ లోకల్ చారిటీస్ ఇస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ నాట్స్ తెలుగు ఆర్గనైజేషన్. అట్లా చాలా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సార్, ఇప్పుడు మనకి ఈ నాట్స్ అనే దానికి హెల్ప్ లైన్ ఇవన్నీ పెట్టారు కదా, సో ఎక్కువ కాల్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్కి వస్తుంటాయి,
ఎలాంటి ఇష్యూస్ ఎక్కువ రేజ్ అవుతుంటాయి సార్ అక్కడ? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎక్కువ కాల్స్ అన్ఫార్చునేట్గా డెత్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయండి. చాలా బాధాకరంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దమ్ స్టూడెంట్స్ లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు ఎటో వెళ్తారు, కార్ యాక్సిడెంట్లో లేకపోతే డ్రౌనింగ్ కేసెస్ కేసెస్ ఎక్కువ అట్లాంటివి వస్తాయండి. అవి ఉన్నప్పుడు మాత్రం చాలా బాధాకరంగా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు వెరీ యంగ్ పీపుల్. ఇక్కడ నుంచి చదువుకుందామని వచ్చి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ పేరెంట్స్ని కన్సోల్ చేయాలి, అదొక్కటి. వచ్చినప్పుడు మాత్రం మాకు కూడా ఎమోషనల్గా చాలా బాధాకరంగా ఉంటుందండి. కాకుండా వేరే కేసెస్, సెకండ్ ఎక్కువ వచ్చే కేసెస్ హెల్త్ కేసెస్ అండి. అంటే ఇప్పుడు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా మనాళ్ళు మన తెలుగు డాక్టర్లు వీళ్ళు చెప్తే వాళ్ళకు ఒక కంఫర్టింగ్గా కన్సోలింగ్గా ఉంటుందండి. ఈ రెండు ఎక్కువ వస్తాయండి, ఇక మిగతావి వస్తాయి. ఇమిగ్రేషన్, డొమెస్టిక్ వైలెన్స్, కొన్నిసార్లు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సో సెవరల్ అదర్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఇన్ని ఇయర్స్ అమెరికాలో ఉన్నారు కదా, మన తెలుగు కల్చర్కి అమెరికా కల్చర్కి డిఫరెన్స్ ఏంటి? తెలుగు కల్చర్ అమెరికా కల్చర్ డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది, కానీ మేము స్టిల్ తెలుగు కల్చర్నే ఫాలో అవుతున్నాం. మా పిల్లలిద్దరు కూడా అట్లీస్ట్ మా ఫ్యామిలీలో మా పిల్లలిద్దరు తెలుగు రాయటం చదవటం మాట్లాడటం మూడు వచ్చేవాళ్ళకి. మా పెద్దమ్మ అయితే గ్రంథాలు అయితే మన ఈ నాట్స్ ఆర్గనైజేషన్ కానీ వేరే స్వచ్ఛంద సంస్థ కానీ ఏం చేస్తుందంటే తెలుగు క్లాసెస్ మీద వస్తుంది, సాటర్డేస్ చేసి ఫ్రీగా తెలుగు బోధిస్తారు. అక్కడ బోధించి పిల్లలు ఏంటంటే తెలుగు పోనివ్వకుండా వాళ్ళకి అట్లీస్ట్ చదవటం రాయటం అనేది నేర్పిస్తుంటారు. అదొకటి. మన పండుగలు కూడా బాగానే సెలబ్రేట్ చేస్తుంటారు, డెఫినెట్గా వినాయక చవితి కావచ్చు, దీపావళి కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీపావళి వచ్చేసి ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో సెలబ్రేట్ చేస్తారు. అట్లా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది, మన కల్చర్ బాగా పాకిపోతుంది. మన జనాలు మనం చేయొద్దులు వాళ్ళైతే చేస్తున్నారు, అంటే వైట్ హౌస్లోనే చేస్తున్నారు. మీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు? ప్రత్యేకంగా విద్య, వైద్యం, ఆరోగ్యం అండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటుగా మన యంగ్ జనరేషన్ కిడ్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే నాట్స్ ఎప్పుడు కూడా మేము ఎప్పటికప్పుడు చూస్తాం మన తెలుగువారి నీడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ వాళ్ళ అవసరాలు ఏంటి, భవిష్యత్తులో వాళ్ళ అవసరాలు ఏంటి. సో దానికి అనుగుణంగా మేము మా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ద ఇది మనం అక్కడ చదివే పిల్లలకి విద్య అనేది చాలా కష్టంగా మారిపోయిందండి. వాళ్ళు అక్కడ లోన్స్ తీసుకొని కానివ్వండి, వాళ్ళ స్ట్రగుల్స్ కానివ్వండి, అండ్ రెండోది వ్యక్తిత్వ వికాసం చాలా ఆ ఏరియాలో వాళ్ళకి చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఆ స్ట్రెస్ కానివ్వండి, వాళ్ళు చదివే ఇది కానివ్వండి. సో తప్పకుండా వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళని మన నాట్స్ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్పంచుకొని వారికి మన ముందు జనరేషన్ వాళ్ళని కూడా ఉన్నాము, వాళ్ళకి తోడ్పాటుగా వారికి ఏది కావాల్సి వచ్చినా కానీ వారి ఎదుగుదలకి ఎలాంటి అవకాశం ఉన్నా మన నాట్స్ సంస్థ ఒక వేదిక అనేది ఇంకా ముందరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో మనము ప్రత్యేకంగా వైద్య రంగం మీద ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి మన కంటి సమస్యలు కానివ్వండి, మెడికల్ రిలేటెడ్ కానివ్వండి, మెడికల్ అంటే వైద్యం రిలేటెడ్ మనకి ఆర్ఎంపీలో ఎవరో ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, బట్ కంటి సంబంధిత వ్యాధులకి వారు ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అందుకని అలాంటి అవకాశాన్ని మనము ఒక క్యాంప్స్ లాగా పెట్టి గ్రామీణ ప్రాంతాలకి అది సేవ చేయాలని అనుకున్నాం. ఇంకా మన గ్రామాభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా తీసుకొస్తున్నామండి. సో దాంట్లో ఒక నాట్స్ సంస్థని కాకుండా మన తెలుగు వారందరినీ భాగస్వాములు చేసి వారి జన్మభూమిలో వారి కూడా దాంట్లో భాగం పంచుకున్నారు. నాట్స్ ఒక వేదిక, నాట్స్ అనేది ఒక వేదిక అండి, అంతేగాని నాట్స్ నాట్సే చేస్తుంది అనేది, నాట్స్ మనది తెలుగు వారందరికీ అది ఒక అదృష్టం అండి. నాట్ సంస్థకి మన తెలుగు వారందరూ ఇది మనది అని ఫీల్ అవుతారు. సో అది ఒక రకంగా మాకు అదృష్టం అనాలి, మేము దీంట్లో పనిచేస్తుంది ఇంతకాలం. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఇంత లెవెల్కి అమెరికాకి వెళ్ళి అధ్యక్షుడు అయ్యారు కదా, ఇప్పుడు మాకు ఒక ఒబామా ఒక అలా కనిపిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళలాగా, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మీరు అక్కడ అధ్యక్షుడు అవ్వడానికి? ఏమి లేదండి, ఆల్వేస్ కష్టపడే తత్వం. మన ఏదైనా సేవ చేయాలి, మనం చేసే దాంట్లో కొంతన్నా మన టైంని సేవకి కేటాయించాలి అనేటటువంటి ఒక మోటివ్ అండి. సో ఆ మోటివ్తోనే మనం మేము చేయగలుగుతున్నామండి అందరి సహకారంతో.
ఎప్పుడైనా మీరు బాగా స్ట్రగుల్ చేశారు అక్కడ ఎప్పుడైనా, అంటే మనకి వెళ్ళగానే ఏది రెడీగా ఉండదు కదా. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అలా కాకుండా ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా ఎలాంటి విషయాలకైనా స్ట్రగుల్? తప్పకుండా ఉంటుందండి. మొట్టమొదట మనం అమెరికా వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది తెలుస్తారు మనకి. ఈవెన్ మేము కూడా మొదట వెళ్ళినప్పుడు సేమ్ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళం. మొట్టమొదట వెళ్ళినప్పుడు ఈవెన్ మనము కాల్ చేస్తే ఫోన్లు కూడా కొంతమంది తీలేని అంత బిజీగా ఉండేది అక్కడ లైఫ్ స్టైల్ అంటే చాలా మంది. అది కూడా ఒక రీజన్ నేను ఈ సంస్థలో మొట్టమొదట చేరి నాకు ఏ కాల్ వచ్చినా కానీ 24/7 ఎత్తాను. అది అన్నోన్ అవ్వచ్చు, స్పామ్ అవ్వచ్చు. ద రీజన్ ఎందుకంటే మేబీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి ఉండొచ్చు మనతో. సో వేరే దేశం నుంచి వచ్చాము మేబీ ఏదన్నా. సో అలాగా చాలా సార్లు సందర్భాల్లో వచ్చినాయండి, అది సాయం చేయడం కూడా జరిగింది. ఆ మోటివ్తోనే కొత్తగా వచ్చిన వారైనా మీరు నాట్ సంస్థలో చూస్తే మీ ఏమీ అవసరం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ 1884 తెలుగు కాల్ చేసి మాకు ఈ అవసరం ఉంది అంటే చాలు. సో మీ పేరేమిటి, మీరు ఏం చేస్తారు, ఎక్కడ అవి అని కాదు, మీకు ఏ అవసరం ఉంది, మేము ఎలా సహాయం చేయగలము. వెంటనే అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తల దగ్గరలో ఉన్నటువంటి కార్యకర్తలను వెంటనే సన్నాహం చేసి వాళ్ళ దగ్గరికి పంపించడము, వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించడము. సమ్టైమ్స్ అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, సమ్టైమ్స్ మోరల్ అవ్వచ్చు. ఆల్వేస్ మేమున్నామని వాళ్ళకి తోడ్పాటుగా, మీరు ఒంటరి కాదు, మేమున్నాము తెలుగు వారందరికీ అని నాట్ సంస్థ ఉంది. సో ఫైనల్గా చూసారు కదా, సో మరి ఇంకేం చెప్తాం, ఎప్పుడైనా అమెరికా వెళ్తే మనకి హెల్ప్ లైన్స్ చాలా ఉన్నాయి, మనకి విత్ ఇన్ సెకండ్లో రెస్పాన్స్ అయ్యే రెస్పాన్సర్స్ చాలామంది ఉన్నారు. సో స్పెషల్గా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, మీరు అందరూ అక్కడ వెళ్ళి మన వాళ్ళని ఆదుకుంటున్నారు, కాపాడుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ మన ఐరా ప్రేక్షకులందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో గైస్ చూసారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐరా మీడియా, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్.